హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో తెలంగాణలో ముఖ్యంగా ఒక జిల్లాలో అయితే బంద్ అయితే చేస్తున్నారు ఒక జిల్లా మొత్తంగా దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు చేస్తున్నారు ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఈ నెల పన్నెండున అంటే అక్టోబర్ పన్నెండున ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగ స్థాపన విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు పన్నెండున మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగే విద్యార్థి నిరుద్యోగ సభను విజయవంతం చేయాలని కొల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ పార్టీ నాయకులు జగదీశ్వరరావు అయితే తెలియజేశారన్నమాట ఎందుకు చేస్తున్నారు అదేవిధంగా అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నిరుద్యోగ సభకు సంబంధించి అంటే ఉద్యోగాలు తెలియదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద వీరైతే బంధునైతే ప్రకటించారనమాట అదేవిధంగా దీంతో పాటు ఇక్కడ రైతు మహాధర్నాకు కూడా కాంగ్రెస్ అయితే మద్దతు తెలిపింది రైతు మహాధర్నాకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పేసి కోర్టుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కూడా తెలియచేయడం అయితే జరిగిందన్నమాట ఇక్కడ అనేక రాజకీయ పార్టీలు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా కొన్ని అయితే కలిసి ఇక్కడ ఈ రైతులకు సంబంధించి అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధ అంటే ఇక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి నిరుద్యోగులకు సంబంధించి వీరందరితో కూడా ఉద్యమం అయితే చేస్తున్నారన్నమాట ఇది మనకి అక్టోబర్ పన్నెండో తారీఖున అయితే చేయడం జరుగుతుంది అందువల్ల కొన్ని కొన్ని జిల్లాలు ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ బంద్ అయితే చేస్తారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో అయితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను